తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ వివేకవంతుడు కథ ప్రారంభించే ముందుగా ప్రేక్షకులకు ఒక మనవి మీరు మా ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఈ వీడియోలను లైక్ చేసి షేర్ చేయగలరని మనవి చాలా కాలం క్రితం కోసల రాజ్యాన్ని మానసికంగానే కాక శారీరకంగా కూడా దుర్బలుడైన సుమంతుడు అనే రాజు పాలించేవాడు సుమంతుడి తాతతండ్రులు అత్యంత సమర్థులు సాహసవంతులు వాళ్ళు కొన్ని అపూర్వ శక్తులు సంపాదించి పెట్టి వాటి సాయంతో రాజ్యపాలన చేయమని సుమంతుడికి హితవు చెప్పిపోయారు అయితే సుమంతుడు ఏనాడు ఆ అపూర్వ శక్తుల జోలికి వెళ్ళలేదు అందుకు కారణం దుర్బలుడైన సుమంతుడికి వాటిని ఉపయోగించేందుకు వివేకం లేకపోవడమే కొంతకాలానికి సుమంతుడు మరణించాడు దానికి ముందు ఆయన తన ఇద్దరు కొడుకులను చేరబిలిచి నాయనలారా నేను అన్నింటా దుర్బలుడనైన కారణంగా నా జీవితం నిరర్థకమయ్యింది రాజుగా కీర్తి గణించలేకపోయాను మీ తాతలు సంపాదించి పెట్టిన అపూర్వ శక్తులు ఉండి కూడా ప్రజల్ని సుఖపెట్టలేకపోయాను నాలా కాక మీరైనా ఆ అపూర్వ శక్తులను ఉపయోగించుకొని సమర్థవంతంగా పరిపాలించండి ఇక్కడికి ఉత్తరాన దూరంలో ఉన్న కీకారణ్యం ఆవలి అంచున ఎర్రకొండలు ఉన్నాయి ఆ కొండలకు తూర్పు భాగాన మన ఇష్టదైవమైన కాళికాదేవి ఆలయముందని మీకు తెలుసు ఆ ఆలయ గర్భగుడిలో దేవి పాదాల చెంత కుంకుమ బరినను పోలిన మీట ఒకటి ఉన్నది దానిని బలంగా తొక్కితే నేలమాలిగకు మార్గం గోచరిస్తుంది ఆ నేలమాలిగలో మంత్రించిన బియ్యము పంచభక్ష్యాలను అక్షయంగా ఇచ్చే పాత్ర ఉన్నాయి ఆ బియ్యాన్ని తెచ్చి కాళికామాతను స్మరించి నేల మీద చల్లితే వేలకు వేల సైన్యం పుట్టుకొస్తుంది ఆ సైన్యం సహకారంతో యుద్ధాలు చేసి మన రాజ్యాన్ని విస్తరింపజేయండి అక్షయపాత్ర మహిమతో ప్రజలను ఆకలి బాధ లేకుండా సుఖపెట్టండి అంతేకాదు మరొక అద్భుతం కూడా చెబుతాను వినండి ఎప్పుడైనా మన రాజ్యంలో వానలు కురవక కరువు కాటకాలు వచ్చినప్పుడు శుచిగా దేవీ ఉపాసన చేసి కాళికామాత చేతనున్న ఖడ్గాన్ని తీసుకొని వస్తే ఆ ఖడ్గం మహిమ వలన వర్షాలు కురుస్తాయి ఇంకొక ముఖ్య విషయం మంత్రించిన బియ్యంతో పుట్టుకు వచ్చే సైనికులకు భోజనం విషయంలో లోటు జరిగితే సైన్యం తిరిగి బియ్యంగా మారిపోతుంది జాగ్రత్త అని చెప్పాడు రాజు సుమంతుడు చనిపోగానే పెద్దవాడు రాజయ్యాడు కొంతకాలం గడిచాక వర్షాలు కురవక రాజ్యంలో కరువు ఏర్పడింది రోజులు గడిచే కొద్దీ ఆకలి చావులు మొదలయ్యాయి అలాంటి సందర్భాల్లో కరువు భూతం అనే ఒక రాక్షసి దానంతటా అదే పుట్టుకు వచ్చింది మళ్లీ వానలు పడగానే మాయమైపోయేది అది ఉన్నన్నాళ్ళు కరువు రోజుల్లో రాజ్యమంతటా అరాచకం సృష్టించేది పెద్దవాడు మంత్రులతో సమాలోచనలు చేసి మహిమగల కత్తిని తెచ్చి వర్షాలు కురిపించి కరువు లేకుండా చెయ్యాలని నిర్ణయించాడు ఒక రోజున వాడు కొంత సైన్యాన్ని వెంటబెట్టుకొని కాలికాలయానికి బయలుదేరబోతుంటే చిన్నవాడు వచ్చి నేను కూడా తోడురానా అని అన్నాడు దానికి పెద్దవాడు వెటకారంగా నవ్వి నాకు దారి గుర్రపు స్వారీ రెండూ తెలుసు తోడంటావా మంది సైనికులు నా వెంట ఉండనే ఉన్నారు ఇక నీతో అవసరం నాకేమిటి అని గుర్రాన్ని అదిలించి ముందుకు సాగాడు వాడు మూడొంతల అరణ్యాన్ని దాటేసరికి ఎక్కడి నుంచో సుడిగాలిలా కరువుభూతం దూసుకు వచ్చి వాళ్లను అడ్డుకుంది దాని ధాటికి అడవి చెట్లు అల్లల్లాడిపోయాయి వెంటనే సైనికులు తమ చేత ఉన్న ఈటలను దానికేసి విసిరి బాణాలను ఎక్కుపెట్టి దానిమీదికి వదిలారు కరువుభూతం ఈటలను బాణాలను అడ్డుకుంటూ మహిమగల కత్తిని తెచ్చి వానలు కురిపిస్తే తప్ప నాకు చావురాదు ఆ పని మీద బయలుదేరిన మిమ్మల్ని ముప్పతిప్పలు పెడతాను అంటూ ఉఫ్ మని నోటితో హోరుగాలిని సృష్టించింది ఆ గాలిలో చిక్కుకొని పెద్దవాడు వాడి సైనికులు నగర శివార్లలో వెళ్లిపడేట్టు చేసింది ఇది తెలిసి ఆ మరునాడు చిన్నవాడు ఒంటరిగా గుర్రం మీద కాలికా ఆలయానికి బయలుదేరాడు వాడు పగలంతా అరణ్యం బయటనే గడిపి రాత్రివేళ అరణ్యాన్ని దాటాడు అందువల్ల గాఢ నిద్రలో ఉన్న కరువుభూతం చిన్నవాడి జాడ పసిగట్టలేకపోయింది వాడు కాళికా ఆలయాన్ని చేరి కొలనులో స్నానం చేసి భీతి గొలుపుతున్న నిలవెత్తు కాళికాదేవి విగ్రహాన్ని ఎంతో భక్తితో నమస్కరించి ఆ విగ్రహం చేతిలో ఉన్న కత్తిని తీసుకొని రాజధానికి బయలుదేరాడు ఆ మరుక్షణమే ఆకాశంలో మబ్బులు కమ్మి కుండపోతగా వర్షం కురవసాగింది అలా మూడు రోజుల పాటు ఎడతెరపి లేని వానలు కురిశాక కత్తిని తెచ్చి యథాస్థానంలో ఉంచాడు చిన్నవాడు ఆ సరికి ఏర్లు పారి చెరువులు నిండి రాజ్యమంతా జలమయమయ్యింది ఆ వర్షాల్లో తడిసి కరువుభూతం కరిగిపోయింది ప్రజలు చిన్నవాడి సాహసాన్ని వేనోళ్లా పొగిడారు ప్రజల్లో చిన్నవాడికి పేరు రావడం పెద్దవాడికి కంటగింపు కయింది కంటగింపు అంటే ఓర్వలేకపోవడం అని అనుకోవచ్చు వాడు బాగా ఆలోచించి చిన్నవాడిని మించిన ఘనకార్యం ఏదైనా చెయ్యాలని ఆ మర్నాడే కాళికాదేవి ఆలయానికి బయలుదేరాడు వాడు ఆలయాన్ని చేరుకొని మీట నొక్కి నేలమాలిగలో ఉన్న పాత్ర తీసుకువచ్చి నగరంలో ఇలా చాటింపు వేయించాడు ప్రజలారా ఆరు కాలాలుగా కష్టించి పొలం పండించినా రాత్రింబవళ్ళు శ్రమించి మీ మీ వృత్తులు సాగించినా అంతా తిండి కోసమే కదా ఇక నుంచి మీరు శ్రమించకుండానే పంచభక్ష పరమాన్నాలు భుజించే మహత్తరావకాశాన్ని మన రాజుగారు కల్పిస్తున్నారు అదేమిటంటే రేపటి నుంచి మీ అందరి కోసం విందు భోజనం సిద్ధంగా ఉంటుంది వచ్చి భుజించండి అని చాటింపు వేయించాడు ఆ మరసటి నుంచి కోటలో సంతర్పణ మొదలయ్యింది ప్రజలు వేలకు వచ్చి పాత్ర నుంచి వచ్చే విందు భోజనం తిని పనీ పాట లేక నిద్రపోసాగారు ఇలా కొంతకాలం జరిగాక ప్రజలు సోమరిపోతులై పొద్దస్తమానం నిద్రలో జోగుతూ చివరకు తమ గురించి కూడా తాము పట్టించుకోక పిచ్చివాళ్లలా తయారయ్యారు ఈ పరిస్థితుల్లో ఒకనాడు పెద్దవాడు రాజ్యంలో పర్యటించి ఎక్కడా వ్యవసాయం గానీ పశుపోషణ కానీ లేక రాజ్యం శ్మశానంలా శిథిలమై ఉండడం చూసి నిర్ఘాంతపోయాడు వాడు మంత్రులను పిలిచి సంప్రదిస్తే వాళ్ళు ప్రభు మీ నిర్ణయం అనుచితం ఈ అక్షయ పాత్ర వల్ల రాజ్యానికి క్షయమే కానీ ఆవగింజంత మేలు కూడా జరగదు ప్రజల్లో కొందరు బుద్ధిమంతులు మిమ్మల్ని మతిచలించిన వాడుగా భావించి ఆగ్రహం చెందుతున్నారు మీరు ఏదో ఒక అద్భుత కార్యం చేసి రాజ్యంలోని ప్రజల మెప్పు పొందకపోతే కొద్ది రోజుల్లోనే వాళ్ళు మీ తమ్ముడికి తప్పకుండా బ్రహ్మరథం పడతారు అని అన్నారు తమ్ముడి మాట వినేసరికి మండిపడి వాడు అప్పటికప్పుడు అక్షయపాత్రను తీసుకుపోయి నేలమాలిగలో ఉంచి అక్కడ ఉన్న మంత్రించిన బియ్యం తీసుకువచ్చి నేల మీద చల్లాడు ఆ మరుక్షణం అపారమైన సైన్యం పుట్టుకు వచ్చింది పెద్దవాడు మంత్రుల్ని సైన్యాధిపతుల్ని సమావేశపరిచి ఈ సైన్యంతో నేను అన్ని రాజ్యాలను జయించదలిచాను అందువల్ల నేను చక్రవర్తిని కావడమే కాక మనకు అపారమైన సంపద సమకూరుతుంది ఇరుగుపొరుగు దేశాల మీద దాడికి పథకాల్ని వ్యూహాల్ని త్వర త్వరగా తయారు చేయించండి అప్పుడు ప్రజలకు నా ప్రతాపం ఎలాంటిదో తెలిసి వస్తుంది అని అన్నాడు పది రోజులు గడిచి సైనికులు పరరాజ్యాల మీదికి దాడి ప్రారంభించక ముందే వాళ్ల ఆహారం కోసం ఖజానాలో ఉన్న డబ్బంతా ఖాళీ అయిపోయింది దిక్కుతోచక పెద్దవాడు తలపట్టుకొని ఏమి చేయడమా అని ఆలోచిస్తున్నంతలో సైన్యం అంతా క్షణంలో బియ్యంగా మారిపోయింది దానితో పెద్దవాడికి వెర్రెత్తినట్టయిపోయి నాకు రాజ్యము వద్దు అది తెచ్చిపెట్టే సమస్యలు వద్దు తమ్ముడే వచ్చి పరిపాలన ఎలా వెలగబెడతాడో వెలగబెట్టమనండి నా మా నాన్న నేనిప్పుడే విలాసమందిరానికి వెళ్ళిపోతాను అని మంత్రులకు చెప్పి పారిపోతున్నంత వేగంతో వెళ్ళిపోయాడు ఆ వెంటనే మంత్రులు సైన్యాధిపతులు చిన్నవాడి దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పి మహారాజా మీరు ఆలయానికి వెళ్ళి అక్షయ పాత్రను తెచ్చి మంత్రించిన బియ్యాన్ని సైన్యంగా మార్చి పరరాజ్యాలను జయించి చక్రవర్తులు కండి అని కోరారు ఇందుకు చిన్నవాడు ఒప్పుకోక ఇప్పటి సమస్య నేను రాజ్యాలను జయించి చక్రవర్తి కావడం కాదు అక్షయపాత్ర కారణంగా వృత్తులు మాని సోమరులైన ప్రజలను తిరిగి ఆయా వృత్తులను ప్రారంభించవలసిందిగా ఆజ్ఞాపించడం అక్షయ పాత్రను కాళీమాత చేతనున్న ఖడ్గాన్ని అక్కడే ఉండనిద్దాం తిరిగి ఏదైనా కరువుభూతం తలెత్తినప్పుడో లేక పరాయి రాజులు మన దేశం మీదికి దండెత్తి వచ్చినప్పుడో అద్భుత శక్తులు గల వాటి నుంచి ప్రయోజనం పొందుదాం ఇందుకు మంత్రులు సైన్యాధిపతులు సంతోషించి అయితే మహారాజా ఇప్పుడు తమ ఆజ్ఞ ఏమిటి అని అడిగారు ప్రజలు సోమరితనం మాని ఎవరి వృత్తులు వాళ్ళు ప్రారంభించవలసినదని నా ఆజ్ఞగా దేశమంతటా చాటింపు వేయించండి చాటింపు జరిగిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఇంకా సోమరులుగా ఉన్న వాళ్లను కారాగారంలో వేస్తామని హెచ్చరించండి అని అన్నాడు చిన్నవాడు ఆ విధంగానే దేశమంతటా చాటింపు జరిగింది ప్రజలు ఎవరి వృత్తులు వాళ్లు చేయబట్టారు ఆ తరువాత చిన్నవాడి పరిపాలనలో ఏనాడూ కరువుభూతం తిరిగి తలెత్తనే లేదు